వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వార్తలపై మీ అభిప్రాయాన్ని క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడే ఉన్న బెల్ గుర్తును నొక్కి ఆల్ ఆప్షన్ ఎన్నుకుంటే అన్ని తాజా సమాచారాలు వెంటనే మీకు చేరుతాయి. అలాగే ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి శుభవార్త వెలువడింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త పీఆర్సీ అంటే నూతన వేతన సవరణ సంఘాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన వేతన సవరణ సంఘానికి విశ్రాంత అధికారి బి రామయ్య సభ్యునిగా వ్యవహరిస్తారని కూడా ఈ ఉత్తర్వుల్లో తెలియజేశారు. అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు 5% మధ్యంతర వృత్తి ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే ఐఆర్ను 5% కాకుండా 10% పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. నూతన ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ఇప్పటికే పెండింగ్లో ఉన్న 3 డిఏలను వెంటనే విడుదల చేయాలని కూడా ఉద్యోగులు కోరుతున్నారు. మధ్యంతర వృత్తిని పెంచమని ఉద్యోగులు కోరినప్పటికీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పట్లో మధ్యంతర వృత్తిలో ఎటువంటి మార్పులు చేయడానికి కుదరదు. కొత్త 5% అయ్యార్ అక్టోబర్ నెల జీతాలతోనే చేస్తారని తెలుస్తోంది. అక్టోబర్ 18 తర్వాత ఐఆర్ కాలంను ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ నెల నుండి మాత్రం బేసిక్ పే మీద మరో 5% పెరిగిన జీతాలను తీసుకోవచ్చు. ధన్యవాదాలు.